నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ జవాత్ తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పోలీస్ డివిజన్ అధికారి డిఎస్పీ శ్రావణి తెలిపారు. డిఎస్పీ కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్లకు సీఐలకు ఎస్ఐలకు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోని ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఒరిస్సా ప్రాంతంలో కురిసే వర్షాల కారణంగా కూడా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున వంశధార నాగావళి పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రైతులు కోసిన పంటలను జాగ్రత్త చేసుకోవాలని, మూడు రోజుల పాటు పంట కోతలు చేయరాదని తెలిపారు. ఈ జావాద్ తుఫాన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన తీరం దాటిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి వర్షాలు చాలా విస్తృతంగా పడుతున్నాయి. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ రివర్ బెల్ట్ ఏరియా, మైనింగ్ ఏరియాస్ కానీ, ఎక్కడైతే ఫ్లాష్ ఫ్లడ్ సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆల్రెడీ ఈ లో లయింగ్ ఏరియాస్, ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాజమ్మ, పాదపట్నం డిఫరెంట్ సర్కిల్స్లో విజిట్ చేయడం జరుగుతుంది మా పోలీస్ ఆఫీసర్స్. దానికి తగ్గ ప్రిపేర్నెస్ కూడా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. సో ఎటువంటి అంతరాయం లేకుండా మాక్సిమం మేము చూస్తాం. ప్రజలు కూడా దీనికి మాకు కోఆపరేట్ చేసి ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్లో ఏమైనా రిస్క్ ప్రోన్ ఏరియాస్ ఉంటే అవి మేము అలర్ట్ చేసినట్టు, కొంచెం ఒకవేళ అవి మునిగే ప్రాంతాలు ఏమైనా ఉంటే కొంచెం దయచేసి రీహాబిటేషన్స్కి సెంటర్స్కి రావాల్సిందిగా కోరుతున్నాను.